అందరికీ శుభాశీస్సులు. నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరం. ప్రకృతి మనకు ఆహారాన్ని, గాలి, నీరు, సంపద, ఆరోగ్యం, ఆనందం వంటి ఎన్నో ప్రయోజనాలు మనకు అందిస్తుంది. నేటి కాలంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి తమ వంతు పాత్రలను నిర్వహిస్తున్నాయి. కాలుష్య నివారణతో పాటు మొక్కల పెంపకం, వనరుల పరిరక్షణ, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం వంటివి ఎన్నో నేటి కాలంలో అత్యంత ఆవశ్యకాలు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు వచ్చినా ఇంకా వ్యక్తిగత స్థాయిలో దృఢ సంకల్పంతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. లేనిచో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులైన ప్రజలు చేసే ఎన్నో మంచి పర్యావరణ సంబంధిత చర్యలు వృధా అవుతాయి. ఉదాహరణకి మనలో కొంతమంది కొన్ని రోజువారీ చేసే పొరపాట్లను గమనిద్దామా? విద్యార్థి దశలోనే మీరు పర్యావరణ పరిరక్షణపై ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నేడు ఆసన్నమైంది. ప్రకృతి పట్ల మనం చేసే పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని, ఆనందయుక్తమైన జీవితాన్ని అందుకోవడానికి ఎంతో అవసరమైన నిర్ణయం దృఢంగా తీసుకుని ఆచరణాత్మకంగా అవలంబిస్తే మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి అందించగలుగుతాం. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ అనేది అత్యంత ఆవశ్యకమైన విషయము. పర్యావరణాన్ని కాపాడుకోవటానికి ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణే మానవ మనుగడకు జీవనాధారము. అటువంటి జీవాన్ని, పర్యావరణాన్ని కాపాడుటకు కేబిఎన్ కాలేజ్ యాజమాన్యము, అందులో పనిచేసే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బాటనీ విభాగపు అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి మరియు ఎకో క్లబ్లను నిర్వహించే అధ్యాపకులు విద్యార్థుల సహాయముతో కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టినారు. ఇందులో ముఖ్యమైనవి మొక్కలు నాటుట, ఇంకుడు గుంటలు, సూర్యరశ్మి నుండి ఇంధన సేకరణ. మొక్కలు మనకు జీవనాధారమైన ప్రాణవాయువుని ఇస్తాయి. కనుక వాటిని సంరక్షిస్తే తరువాతి తరాలకు మనము కూడా ప్రాణవాయువును ఇవ్వగలుగుతాము. అంటే ఈ భూమి మీద జీవాన్ని నిలపగలుగుతాము. దానికి ముఖ్యంగా మొక్కలను పరిరక్షించుకోవాలి. వృక్షో రక్షిత రక్షిత. మొక్కలను పరిరక్షించటానికి
పర్యావరణాన్ని కాపాడటానికి కేబిఎన్ కాలేజ్ యాజమాన్యము, అందులో పనిచేసే అధ్యాపకులు, విద్యార్థులు దృఢ సంకల్పముతో ముందుకు సాగుతున్నారు.